సికింద్రాబాద్లోని సంతోషిమాత ఆలయంలో ప్రధాన అర్చకులు రామకృష్ణపై వచ్చిన అభియోగాలపై చిలుకూరు బాలాజీ దేవాలయ నిర్వాహకులు శ్రీరంగరాజన్ స్పందించారు. అర్చకుడు రామకృష్ణపై తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపించారని మండిపడ్డారు. కొంతమంది దుర్మార్గులకు హైందవ సమాజం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని శ్రీరంగరాజన్ అన్నారు. రామకృష్ణ సమస్యను కేవలం బ్రాహ్మణుడి సమస్యగా చూడకుండా అందరం సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. నమస్కారం. భక్తులందరికీ కూడా చిలుకూరు బాలాజీ దేవాలయం నుంచి రంగరాజన్ మీ అందరికీ కూడా గత 15 రోజులుగా ఒక సంఘటన. సికింద్రాబాద్లో దర్జీ గుడి అని పేరుండేటటువంటి దేవాలయంలో అమ్మవారి సేవ చేసేటటువంటి భాస్కర భట్ల రామశర్మ గారిని చీరలు దొంగలించారని చెప్పి కేసు బనాయించి ఆయన మీద 2 రోజులు 3 రోజులు రిమాండ్లో పంపించి రిమాండ్లో పోయాడన్న సాకుతో ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసి ఆయనని ఇంట్లో కూర్చోపెట్టి అమ్మవారికి ఆయనని దూరం చేసినటువంటి దౌర్భాగ్యపు సంఘటన మీ అందరికీ తెలిసిందే. భక్తులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. చాలామంది ఇది భయంకరమైనటువంటి చర్య. ఏదైనా క్రైస్తవ మత సంస్థలో కనుక బిషప్ పైన ఇలాంటిది ఏదైనా జరిగితే మొత్తం క్రైస్తవ సమాజం ముందుకొస్తుంది. ఇస్లాంలో ఇమాం పైన దాడి జరిగితే వాళ్ళందరూ ముందుకొస్తారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అర్చకుడి పైన దేవాదాయ శాఖలోని కొంతమంది అధికారులు చాలా చిన్న బృందంలో ఉన్నటువంటి వారు ఏం చేసినా కూడా హైందవ సమాజం పట్టించుకోదు అన్న ధైర్యంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి భయంకరమైన సమాధానం చెప్పవలసిన సమయం వచ్చింది. దేవాదాయ శాఖ అర్చకుల పైన ఇలాంటి ఒక దుశ్చర్య చేసినందుకు ఇంకొకసారి జీవితంలో అర్చకుల జోలికి రాకుండా చేయాల్సిన సందర్భం ఉన్నది. ఇప్పుడు రామశర్మ గారి యొక్క ఆవేదన మనందరి ఆవేదన. మనందరం కలిసికట్టుగా ఏదేదో బ్రాహ్మణులదే అర్చకులదే వాళ్ల పని వాళ్ళు చూసుకుంటారులే అని ఎప్పుడైతే హైందవ సమాజం ఆలోచిస్తుందో అప్పుడు మన ధర్మం బతకదు. మీరే ఆలోచించండి ఏం చేయాలో. దర్శనం శర్మ గారిని నేను ప్రార్థించినాను. ఆయన చెప్పినట్టుగా మీరందరూ నడుచుకుంటే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్దాం. సర్వేజన సుఖినోభవంతు.